రఘురామకృష్ణన్ రాజు ఆయన్ని వైసీపీ తిట్టిపోయొచ్చుగాక కానీ తన ఒక పక్కా వ్యూహకర్త ఆ వ్యూహాల్లో సరే లీగల్ ఆస్పెక్ట్స్ వ్యూహాలు పక్కన పెడితే పొలిటికల్ వ్యూహాల్లో పక్కాగా తన గురించిన భవిష్యత్ స్కెచ్ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు అది దివ్యవాణి గారు నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లోకి రావడం తప్పేం కాదు ఒక్కొక్కడుగు వేసుకుంటూ వెళ్ళాలి ఒక్కసారిగా వచ్చినోళ్ళు ఉంటారు అది వారసత్వాల్లో కుదురుతుంది అలా కాకుండా సినిమాల్లో వాళ్ళు వీళ్ళకి వచ్చేటప్పటికి ఉండే అవకాశం ఎంట్రన్స్ అది తమ గ్లామర్ అనేది ఒక ఎంట్రన్స్ ఇక ఆ తర్వాత మన పెర్ఫార్మెన్స్ ద్వారా డెవలప్ అవ్వాలి సినిమా యాక్టర్లు ఎంతమంది వచ్చిన తర్వాత సుమన్లు భానిచందర్లు ఇట్లాంటి వాళ్ళు అందరూ అనేక మంది వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఆ తర్వాత దాన్ని వినియోగించుకున్నటువంటి వాళ్ళు లిమిటెడ్ ఇప్పుడు ఆలీది ఆ మధ్యన ఇంకేముంది వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎమ్మెల్సీ రాజ్యసభ ఏమీ కాలేదు ఫైనల్గా ఆయన ఏమన్నా ఇష్యూ గొడవలో బూతులో తిట్టుకున్నాడా లేదు కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ అట్లుంటుంది రాజకీయాలలో పృథ్వీరాజ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా తిరిగాడు ఆయనకి టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చారు తేడా వచ్చాక తీసి పక్కన పెట్టారు ఇంతవరకు అసలు ఆ వీడియోలు ఎట్ట వచ్చినాయి ఆడియో ఎవరు వచ్చింది అమ్మాయి ఎవరో తెలియదు అమ్మాయి కంప్లైంటు లేదు ఆ ఏ కంప్లైంట్ లేకుండా ఆయనకి ఓన్లీ ఎథికల్ కాన్సెప్ట్ కింద రిజైన్ వెళ్ళిపోయాడు ఏమైంది ఆ కుట్రను అప్పుడే ఛేదిస్తాము విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు ఏమైనా చేశారా ఏముండదు అంటే అవి పృథ్వీతో పెద్ద పనేం లేదు అయిపోయింది పని కాబట్టి వదిలేశారు అంతే ఉంటాయి రాజకీయాలు ఎక్కడైనా సరే రాజకీయ పార్టీకి రేపటి ప్రయోజనం ఉండదండి ఇప్పుడు రఘురామ కృష్ణరాజు నేను ఎందుకు ప్రస్తావించానంటే ఆయనకి తను ఎంపీ అయిన తర్వాత నెక్స్ట్ ట్రిప్ కూడా ఇక కంటిన్యూ అవుతారు అనుకునేటువంటి టైంలో అక్కడ జగన్కి ఇవ్వడం ఇష్టం లేదు అందుకని వేరే వాళ్ళని అటు గోకరాజు వాళ్ళ కుటుంబాన్ని చేర్చుకున్నారు వాళ్ళని చేర్చుకోవడం అంటే ఈయన పక్కన పెడుతున్నట్టు నెక్స్ట్ ఎలక్షన్స్కి సీటు రాదన్నట్టు అప్పుడు కుంగిపోయి వాళ్ళ కాళ్ళు ఇళ్ళ కాళ్ళు పట్టుకోలేదు చేసిన పని ఏంటి రివర్స్ అటాక్ బిగిన్ చేశారు అందులో భాగంగానే తెలుగుదేశానికి అనుకూలంగా జనసేనకు అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడటం బిగిన్ చేశారు దాంతో వైసీపీ వ్యతిరేక మీడియా అంతా కూడా బోల్డ్ అంత ఉంది కాబట్టి వాళ్ళందరూ రఘురామరాజుని హీరోయిన్ చేశారు ఆయన రోజు రచ్చబండలో ఇంకోటి ఇంకోటో చేసుకుంటూ వస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడేంటి డబ్బు ఉంది ప్లస్ ఇది ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అయినా టికెట్ ఇస్తుంది రేపు జనసేన అయినా టికెట్ ఇస్తుంది లేదా ఇద్దరు కలిసి ఉంటే ఈజీగా విన్ అనేటువంటి ఛాన్స్ అంటే నెక్స్ట్ ట్రిప్కి వైసీపీ టికెట్ రాదు కాబట్టి ముందుగానే స్కెచ్ చేసుకుని అప్పటి నుంచి ఇప్పుడు దివ్యవాణి గారు వచ్చేటప్పటికి తెలుగుదేశం నుంచి బయటకు వచ్చారు ఏం ప్లానింగ్ ఉంది ఇటు తిడతారు నాలుగు రోజుల పాటు తిడతంటే సాక్షి వాళ్ళు వేస్తారు ఇటు వీళ్ళైతే ఏమయ్యారు కదా అంటే రేపటి ముందు చూపు ఉండాలి మనం కొట్టేటప్పుడు ఏదైనా సరే అన్నటువంటిది అక్కడ రాబోయేటువంటి రోజులకు అనుగుణంగా స్కెచ్ వేసుకుని మూవ్ అవ్వడం అన్నట్టు కాకుండా సహజంగా మనకుండేటువంటి ఒక చిన్న ఇన్స్టింక్ట్తో చెడగొట్టుకునేటువంటి కార్యక్రమం వైపుకి వెళ్తున్నాం ఇప్పుడైనా సరే ఒక రూట్కి తెచ్చుకుంటే ఇప్పుడు తెలుగుదేశం అయితే వెనక్కి తీసుకోదు కదా వద్దు కూడా కదా మనకి అప్పుడు వైసీపీతో వెళ్ళటమా లేకపోతే బీజేపీతోనో జనసేనతోనో ఎవరితో ఒకరితో మూవ్ ఒకటి ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్ ఉంటుంది లేదు అంటే కనుక మధ్యలో కాసేపు అదేది వీళ్ళేస్తూ ఉంటారు కదా ఈ మధ్యన ట్రోల్స్ కాన్సెప్ట్ అయ్యే పేర్లు పెట్టి మరి ఒక్కొక్కళ్ళని వెటకారం చేయడానికి వాడుతూ ఉంటారు కదా పాపం ఆయన మా సీనియర్ జర్నలిస్ట్ గారు కృష్ణమోహన్ గారిది ఎప్పుడో ఏదో ఛానల్ ఐ న్యూస్లో ఉన్నప్పుడు ఆయన తిట్టిన తిట్టు తెలుగు కూడా తెలుగు వేరలేవరన్న ఏదో ప్రోగ్రాంలో నిరంజన్ గారు తగలెట్టండి ఇట్లాంటివి ఇప్పటికి కూడా వాడుతూ ఉంటారు అట్లా ఈయన పేరుని కూడా వాడుకుంటారు అంతకు మించి పెద్దగా ప్రయోజనమే లేదు కాబట్టి ఆమె కాస్త జాగ్రత్తగా చూసుకుంటే పర్ఫెక్ట్గా ఎందుకంటే నటి ఏమి లంచాలు తినే మనిషి కాదు లేకపోతే అవినీతి మనిషి కాదు జాగ్రత్తగా చేసుకుంటే ఫ్యూచర్ ఉంటుంది అది ఎవరో ఒక పార్టీతో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే బెటర్